హలో ఫ్రెండ్స్, నేను మీ ఉమేష్ని బెస్ట్ జర్నీ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడైతే మన తెలంగాణలోని ప్రముఖ రిజర్వాయర్లో ఒకటైన కొండపోచమ్మ రిజర్వాయర్కి వెళ్తున్నాను. ఇప్పుడైతే అతి దగ్గరలోనే ఉన్నాను కొండపోచమ్మ సాగర్కి. చూస్తున్నారు కదా, ఎటు చూసినా పచ్చని చెట్లు మరియు నీటైన రోడ్డు. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. ఇది ఫ్యామిలీతో అందరూ చూడదగ్గ ఒక బెస్ట్ లొకేషన్. ఇది హైదరాబాద్కి సుమారుగా 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. రోడ్ అయితే చాలా నీట్గా ఉంటుంది, ఎలాంటి రష్ ఉండదు. ఈ జలాశయం వచ్చేసి కేసీఆర్ గారి చేతుల మీద అయితే ఓపెనింగ్ అయితే చేయడం జరిగింది. ఈ 2020 మే 29 ఓపెనింగ్ అయితే చేయడం జరిగింది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది 10వ లిఫ్టు. ఈ ప్రదేశం వచ్చేసి మర్కూరు పాములపర్తి సిద్దిపేట జిల్లా. ఇది గోదావరి నది పైన అయితే ఇది నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ దీనికి దగ్గరలో హోటల్ రిసార్ట్ లాంటిది అయితే కట్టారు, చూస్తున్నారు కదా ఇక్కడ. అలాగే ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఒక టెంపుల్ కూడా కొత్తగా నిర్మిస్తున్నారు. ఇప్పుడు చూద్దాం ప్రాజెక్ట్ దగ్గర, చూస్తున్నారు కదా ప్రాజెక్ట్. ఇది సముద్ర మట్టానికి సుమారుగా 510 మీటర్ల ఎత్తులో ఉంది. దీనిని 1540 కోట్లతో దీన్ని నిర్మించడం అయితే జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా, ఈ జలాశయం ద్వారా యాదాద్రి, మెదక్, మేడ్చల్ జిల్లాలకు సాగునీరు అయితే లభిస్తుంది. ఈ యొక్క రిజర్వాయర్ యొక్క కెపాసిటీ 15 TMC. చూస్తున్నారు కదా వాటర్ ఎంత వాటర్ ఉందో. మీకు ఇక్కడ దూరంగా అయితే ఒక కనిపిస్తుంది కదా రిజర్వాయర్ మధ్యలో ఒకటి, అంటే బండరాల కింద ఒకటి, అది వాటర్ ఎన్ని టిఎంసి ఉందని చెప్పి కొలిచే ఒక స్కేల్ మీటర్ లాంటిది. నేనైతే ఇప్పుడు కిందికి తీయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఈ జలాశయం నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో అయితే కొండపోచమ్మ దేవాలయం అయితే ఉంది. అక్కడికి వెళ్ళడానికి అయితే నాకు అవకాశం కుదరలేదు. ఈ చుట్టూ వలయాకారం ఒక 15 కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది సరౌండింగ్. కట్ ఎత్తు వచ్చేసి 46 మీటర్స్. సుమారుగా 300,000 ఎకరాలకు సాగునీరు అందించే కెపాసిటీ అయితే ఈ ప్రాజెక్టు, ఈ రిజర్వాయర్కు ఉంది.
ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటర్ కొద్దిగా తక్కువనే ఉన్నట్టుంది. సో దాని దగ్గరికి అయితే కిందకైతే వెళ్తున్నాను వాటర్ అనేది. ఇప్పుడు ఇలా దిగలేదు, ఫస్ట్ టైం. చూస్తున్నారు కదా అటు ఆ చివరిలో మీకు జూమ్ చేసినప్పుడు కనిపించింది కదా, అక్కడి నుంచే వాటర్ అయితే బయటకు పంపించడానికి కోసం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కిందికి దిగొచ్చు. కాకపోతే వాటర్ ఫ్లో ఎక్కువనప్పుడు అయితే దిగడానికి ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి కిందికి వెళ్ళి చూడడానికి అయితే అవకాశం ఉంది. ఇంకా మరికొన్ని వర్షాలు బాగా పడిన తర్వాత అయితే ప్రాబ్లం. అప్పుడు దూరం నుంచే చూడాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా వాటర్. చూడండి ఎటు చూసినా మొత్తం మీకు డ్యామ్ మాత్రమే కనిపిస్తుంది కింది దిగిన తర్వాత. మన కీసరగుట్ట రోడ్ నుంచి ఇక్కడికి రావచ్చు. అక్కడ కీసరగుట్టలో దర్శనం చేసుకొని అలాగే ఇక్కడ ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ అయితే విజిట్ చేయొచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా నా బ్యాక్ నుంచి ఎటు చూసినా నీరే. జనాలు కూడా వస్తూ ఉన్నారు. చాలా పెద్దది ఇది ప్రాజెక్ట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.